నేను ఒకటే ఒకటి అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, అసలు ఈ లిక్కర్ అనే దాని మీద బాగా తాగి పడిపోయిన వాడు కూడా చంద్రబాబు మాదిరిగా అబద్ధాలు చెప్పలేడు. అంతటి దారుణమైన అబద్ధాలు చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు. 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు నాయుడు గారి పాలనలో టోటల్గా షాపులన్నీ ప్రైవేట్ సిండికేట్. తన పార్టీకి సంబంధించిన వాళ్ళు ప్రైవేట్ సిండికేట్గా నడిపినారు. ప్రతి షాప్ పక్కనే పర్మిట్ రూమ్ నడిచింది. అక్కడే 10 మంది కూర్చొని తాగుతూ ఆడోళ్ళు ఎవరైనా దారిలో పోవాలంటే భయపడే పరిస్థితులు. ప్రతి షాపుకు లిక్కర్ సేల్స్ పెరుగుతాయని, పెరిగితే వాళ్ళ ఆదాయాలు పెరుగుతాయని ప్రతి షాపుకు అనుబంధంగా 4,300 షాపులు ఉంటే 43,000 బెల్ట్ షాపులు ప్రతి గ్రామంలో నడిచాయి. మద్యం ఏరులై బారింది. 24 గంటలు దొరికే కార్యక్రమం. ఏ షాపులో అయినా కూడా ఎంఆర్పి కన్నా 25% ఎక్కువ రేటుకు అమ్మేవారు. ప్రతి షాపులో ఎక్కడ కూడా ఎంఆర్పికి అమ్మేది కాదు, ఎంఆర్పి కన్నా ఎక్కువ రేటుకు అమ్మేవాళ్ళు. దాన్ని స్కామ్ అంటారా? వైఎస్ఆర్సిపి ప్రభుత్వం, మా ప్రభుత్వంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యాన్ని నియంత్రిస్తూ తాగితే మనుషులు చెడిపోతారని చెప్పి, తాగుడు తగ్గించాలని, కుటుంబాలను బాగుపరచాలని 380 షాపులను 33% తగ్గించి 2,934 షాపులకు తగ్గించినాం. ప్రతి షాపుకు అనుసంధానంగా 43,000 బెల్ట్ షాపులు ఉంటే బెల్ట్ షాపులన్నీ పూర్తిగా తీసేసినాం, రద్దు చేసినాం. ప్రతి షాపుకు 4,380 ప్రతి షాపుకు పక్కనే పర్మిట్ రూమ్ ఉంటే పర్మిట్ రూమ్లన్నీ క్యాన్సిల్ చేసినాం. క్యాన్సిల్ చేస్తూ లాభ ఆపేక్ష అనేది ఉండకూడదు అనే ఉద్దేశంతో, లాభ ఆపేక్ష అనేది ఉండకూడదు అనే ఉద్దేశంతో గవర్నమెంట్ నడుపుతూ స్ట్రిక్ట్ టైమింగ్స్ పెడుతూ లిక్కర్లో కూడా, షాపులో కూడా లిక్కర్లు రేటు పెంచి, రేటు షాక్ కొట్టే విధంగా పెంచి మద్యాన్ని తగ్గించే కార్యక్రమం వైసీపీ ప్రభుత్వం చేసింది. ఆశ్చర్యం ఏమిటేనంటే, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇదే లిక్కర్ అమ్ముడుపోయేది, ఇదే డిస్టరీస్ కుండా వచ్చేది. వైఎస్ఆర్సిపి వచ్చిన తర్వాత ఒక్క అడిషనల్ డిస్టరీకి కూడా వైఎస్ఆర్సిపి పర్మిషన్ ఇవ్వలేదు. ఒక్క డిస్టరీకి కూడా వైఎస్ఆర్సిపి పర్మిషన్ ఇవ్వలేదు. అన్ని డిస్టరీలు కూడా చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్న అవే డిస్టరీసే మొత్తం వైఎస్ఆర్సిపి టైంలో కూడా అయ్యే డిస్టరీసే సప్లై చేసేటివి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్న బ్రాండ్లే అప్పుడైనా, ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చే బ్రాండ్లైనా ఏవైనా అవే డిస్టరీస్ నుంచి వచ్చేటివి, ఏవైనా అవే డిస్టరీస్ నుంచి వచ్చేటివి. ఆయన హయాంలో ఎప్పుడూ తెలియని పేర్లు, ఎప్పుడైనా పేర్లు విన్నారా? గవర్నర్స్ రిజర్వ్ అంట, లైఫ్ లెఫైర్ నెపోలియన్ అంట, హై వోల్టేజ్ అంట, లో వోల్టేజ్ అంట, చదువుతా ఒకసారి ఏనండి, బాగా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఆక్టాన్ బ్యారల్ ఎల్డ్ అంట, 7th heaven బ్లూ అంట, ఈ పేరుతో 15 బ్రాండ్ల విస్కీ బ్రాందీ చంద్రబాబు ప్రభుత్వం 2018 అక్టోబర్ 26 అనుమతించింది. ఇంకా హై వోల్టేజ్ అంట, వోల్టేజ్ గోల్డ్ అంట, ఎస్ఎన్జి అంట, బ్రిటిష్ ఎంపైర్ అంట, బ్రిటిష్ ఎంపైర్ అల్ట్రా బ్రాండ్ అంట, రాయల్ ప్యాలెస్ అంట,
న్యూ కింగ్ అంట, సైన్ అవుట్ అంట, బ్రాండ్ల విస్కీ అంట. ఇది 2018 నవంబర్ 9న అనుమతిచ్చారు ఎలక్షన్ల అప్పుడు. బీరా అంట, బీరా 91 అంట, ఇంకా టిఐ కొరియన్ నెపోలియన్, ఇన్ని పెద్ద ఇట్లాంటివన్నీ ఆయన హయాంలో బ్రాండ్లైనా ఇప్పుడు బ్రాండ్లైనా వచ్చేటి అన్నీ ఎక్కడి నుంచి? హయ్యర్ డిస్ట్రిస్ నుంచి. సచిన్ టెండూల్కర్ ఫామ్లో ఉంటే సచిన్ టెండూల్కర్ పేరుతో బ్రాండ్ పెడతారు, విరాట్ కోహ్లీ ఫామ్లో ఉంటే విరాట్ కోహ్లీ పేరుతో బ్రాండ్ పెడతారు. వాస్తవాదు. అది ఎవడన్నా బ్రాండ్ పేరు ఎప్పుడు నిన్నాడా? ఆ టైంలో మద్యం విషపు అవశేషాలు ఉన్నట్టు చెన్నైలోని ఎస్జిఎస్ ల్యాబొరేటరీస్ పేరిట ఒక తప్పుడు నివేదిక టీడీపీ ప్రచారంలోకి తెచ్చింది. అయితే అలాంటి నివేదిక ఏది తాము ఇవ్వలేదని ఆ సంస్థ తామే చెప్పింది. ఎస్జిఎస్ సంస్థనే తప్పు ఇది, మేము అటువంటి రిపోర్ట్ మేము ఇవ్వలేదు అని చెప్పి ఆ సంస్థే చెప్పింది. అయినా కానీ లిక్కర్ సేల్స్ తగ్గాలని చెప్పి, తగ్గించాలని చెప్పి తప్పుడు ప్రచారం చేశారు. మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏ డిస్టరీస్ అయితే మద్యాన్ని సరఫరా చేస్తున్నాయో, గతంలో కూడా చంద్రబాబు నాయుడు హయాంలో అయ్యే డిస్టరీసే సరఫరా చేసినాయి. అంతెందుకు ఇప్పుడు 52 రోజులు అయిపోయి నేను వచ్చి అయ్యే డిస్టరీసే మళ్ళీ సప్లై చేస్తూ ఉండయి. మళ్ళా ఆయన హయాంలో ఏమో అమృతము, వైసీపీ హయాంలోకి వచ్చేసరికి అవి విషమా, మళ్ళీ ఇప్పుడు ఆయన హయాంలోకి వచ్చేసరికి అయ్యే బ్రాండ్ మళ్ళీ అమృతమా, అయ్యే డిస్ట్రిస్ నుంచి వచ్చే మధ్య మళ్ళీ అమృతమా? అంటే ఏదైనా కానీ చెప్పేసరికి ఫండమెంటల్ క్వశ్చన్స్ కొన్ని అడగాలి, బుర్రలో నుంచి తట్టాలి. ఎవడైనా కూడా మద్యం అనేది వాల్యూమ్స్ పెంచితే డబ్బిస్తారా, వాల్యూమ్స్ తగ్గిస్తే డబ్బులు ఇస్తారా? ఆలోచన చేయాల. లంచాలు తీసుకునేవాడు ఎవడు వాల్యూమ్స్ పెంచితే ఇస్తాడా, వాల్యూమ్స్ తగ్గితే ఇస్తాడా? మద్యం పెరిగితే, మద్యం విక్రయాలు పెరిగితే వస్తాయా, మద్యం విక్రయాలు తగ్గితే వస్తాయా? చంద్రబాబు నాయుడు హయాంలో లిక్కర్ 15% వాల్యూమ్స్ పెరుగుతూ పోయింది. పెరుగుతూ పోయి 2018-19లోకి వచ్చేసరికి ఆ వాల్యూమ్స్ సంబంధించిన షీట్ ఉంటే పెట్టుకృష్ణ, వాల్యూమ్కి సంబంధించి 2018-19కి వచ్చేసరికి మద్యంలో లిక్కర్ 3.84 లక్షల కేసులు 2018-19, మార్క్ దీస్ వర్డ్స్, దీస్ నంబర్స్, 2018-19 చంద్రబాబు నాయుడు లాస్ట్ ఇయర్ లిక్కర్ 3.84 కోట్ల కేసులు 3.84 లక్షల కేసెస్ విక్రయిస్తే 2023-24 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రతి సంవత్సరం 15% పెరుగుతూ 3.84 కోట్ల కేసులకు పోతే, వైఎస్ఆర్సీపీ హయాంలో మళ్ళీ 15 సంవత్సరం పెరుగుతూ పోవాల్సింది పోయి రివర్స్ తగ్గి 2023-24 అంటే 5 ఏళ్ల తర్వాత కూడా 3.32 కోట్ల కేసెస్ మాత్రమే. బీర్ అయితే 2018-19లో 2.77 కోట్ల కేసులు 2.77 కోట్ల కేసులు అయితే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 15% పెరుక్కుంటా పోవాల్సింది పోయి 2023-24లో కూడా 1.12 కోట్ల కేసెస్ మాత్రమే. రివర్స్ ఆదాయం చూస్తే, ఆదాయాలు వెరీ ఇంపార్టెంట్, ఆదాయాలు చూస్తే
రాష్ట్ర ప్రభుత్వం రేటు పెంచింది కాబట్టి, రేటు పెంచింది కాబట్టి వాల్యూమ్స్ తగ్గి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం మాత్రం తగ్గలేదు, పెరుక్కుంటా పోయింది. ఆ ఆదాయాలు చూస్తే చంద్రబాబు నాయుడు హయాంలో 2018-19లో 17,341 కోట్లు ఉంటే, వైసీపీ ప్రభుత్వంలో ఆ 17,341 కోట్ల రూపాయలు పెరుక్కుంటూ ప్రతి సంవత్సరం పెరుక్కుంటూ పోయి 2023-24లో 25,000 కోట్లకు ఎగబాకింది. అంటే వాల్యూమ్స్ తగ్గుతున్నాయి, రెవెన్యూస్ రాష్ట్ర ప్రభుత్వానికి పెరిగాయి. లాజిక్ ఒక్కసారి ఆలోచన చేయాలి, వాల్యూమ్స్ పెంచిన చంద్రబాబుకు లంచాలు ఇస్తారా, లేకపోతే పెంచుతానని చెప్పి అదే పనిగా చెప్పి మరీ పెంచుతామని ఆయనకు లంచాలు ఇస్తారా, లేదా వాల్యూమ్స్ తగ్గించి ఉక్కుపాదం మోపుతూ టైమింగ్స్ కుదించి వాల్యూమ్స్ తగ్గించే విధంగా చర్యలు తీసుకున్న ప్రభుత్వానికి లంచాలు ఇస్తారా? సెన్స్ అనేది ఉండాలా, కామన్ సెన్స్ ఉండాలా, లాజిక్ అనేది ఏదైనా మాట్లాడేసరికి.